ఆకు పొట్లు పెట్టరా అది పకోడి తిన్నాం తెచ్చుకున్నాను పకోడియా ఇది నా కసరటవా అది నువ్వు తినకూడదు ఏ అది ఏమన్నా మేడిని చెప్పాను పకోడియా ఇదిగో అల్లరి చేకు ఇది పకోడి కాదు మల్లెపూలు ఎవరికి నీకే తల్లో పెట్టుకుని గేట్ దగ్గర నిల్చుంటావని కామెడియా లేకపోతే మల్లెపూలు ఎవరు తెస్తారు మరి అదే ఎవరికి తెచ్చావు అని ఇంట్లో ఇల్లాలిక వంటింట్లో ప్రియురాలిక నేపాల్కి వంటింట్లో ఉందో థ్యాంక్స్ అది నువ్వు ఎక్కడ కనిపిస్తావునని అవేంటి మల్లెపూలు ఎవరికి నేను ఎవరికి తెస్తాను నీకేగా పెళ్ళయి నేళ్ళైనా ఎప్పుడు తెలియదు ఎప్పుడేంటి కొత్తగా గవర్నమెంట్ మారిందిగా అందుకే తెచ్చా అయితే మీరే పెట్టండి ఏంటి ఆలోచిస్తున్నా అదే తల్లో పేర్లు ఉన్నాయోనని పేర్లు లేవు తేళ్లు లేవు పెట్టండి అలాగే పెట్టేస్తున్నాను పెట్టేసా పెట్టేసా ముందు బయలుదేరు వచ్చేస్తా వచ్చేస్తా వెళ్ళి సారీ మనీషా ఆ పుల్లు నీకోసమే తెచ్చాను కానీ మధ్యలో ముందే ఇవ్వాల్సింది అక్కడికి దానికి తెలియకుండా సగం నొక్కేసా పట్టు పడతా అయ్యో వద్దండి ఎవరైనా చూస్తారా ఎవరు చూడరు ముందు తిరుగు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా నువ్వు పూలు ఎలా పెడుతున్నావో చూస్తున్నా ఎలా పెడతాను మీ అమ్మకి పెట్టినట్టే ఈ అమ్మకి ఈ అమ్మాయికి పెట్టాను అమ్మలకి నాన్నలు పెడతారు ఐ నో ఇట్ మరి ఈ అమ్మాయికి ఎందుకు పెట్టినట్టు ఈమె అమ్మలాంటిదే అమ్మకి పెట్టి ఈమెకి పెట్టపోతే ఫీల్ అవుతుంది పెట్టాను ఒరే నాన్న ఈ విషయం అమ్మకి చెప్పొద్దే చెప్తే మొద్ది నా జేబులో బాంబు పెట్టి కంపెనీ కొలంబో చేస్తుంది అంత భయపడేవాడివి ఎందుకు పెట్టావు నువ్వు చూస్తావని తెలియక చూడు నాన్న నీకు చాక్లెట్లు బిస్కెట్లు అన్ని కొనిస్తాను ఏంటండి పాండు బతిమలాడుతున్నారు అబే ఏం లేదు ఎక్కడ అడిగితే రెండు రెండు ఆరు అన్నాడు కరెక్ట్ గా చెప్తే చాక్లెట్ ఇస్తాను అన్నాను కదమ్మా కాదమ్మా నాన్న మలపూలు నీకు పెట్టడం చూసారట రోజు అలాగే తెచ్చి నీకు పెట్టమంటున్నాడు కదూ కాదమ్మా నాన్న అరే నీ మూతికేమేంద్రా అరే నువ్వు ఇప్పుడు తప్పద పద ఇదిగో మనిషా ఇవి తీసుకో నాకెందుకక్క పర్లేదు తీసుకో ఎలాగో నేను కట్టుకోవడం లేదు